ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నానికల్లా అభ్యర్థుల గెలుపుపై క్లారిటీ రాబోతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. అన్ని నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయగా 500లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాల్లో రెట్టింపు సంఖ్యలో టేబుల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. 119 నియోజకవర్గాల్లో 49 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 14, రంగారెడ్డిలో 4, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు పెట్టారు. ఇక వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఒకే చోట లెక్కింపు కేంద్రం ఉంది. ఇక మిగిలిన 28 జిల్లాల్లో 1 చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేశారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్ ఉంటాయి. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత 8:30 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది.